పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి రూపకల్పన చేశారని చెప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైరిపల్లి మండలం నరసింగాపుర గ్రామంలో గురువారం రోజున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ సముదాయాలకు చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. నిరుపేదల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలం నరసింగాపూర్ గ్రామంలో నిర్మించనున్న 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రవిశంకర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రా ద్వారా లబ్ధిదారులను సైతం ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఇల్లు లేని పేదలకు గొప్ప వరం అని పేర్కొంటూ త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బోయిన్పల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జోగిన్పల్లి ప్రేమ్ సాగర్ రావు, ఎంపీపీ వేణుగోపాల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైఎస్ఎంపీ నాగయ్య, గ్రామస్తులు ఉన్నారు. నంబర్ చెప్పు. నంబర్ ఏదైనా తెలుస్తుంది. నాలుగో నెంబర్ మూడు నాలుగు ఆరు సిక్స్ ఏం పేరమ్మా చామన పల్లెలో.